పెద్దపల్లి జిల్లా రామకుండం కార్పొరేషన్ కార్యాలయం నుంచి 5 ఇంక్లైన్ చౌరస్తా వరకు రోడ్డుకు ఇరువైపులా ఇటీవల ఫుట్పాత్ నిర్మాణం జరిగిందని, నిర్మాణంలో పూర్తి స్థాయిలో నాణ్యత లోపించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సరైన నిర్మాణాలు చేపట్టకపోవడంతో టైల్స్ పగులు చూపుతున్నాయని, రోడ్డుకు ఇరువైపులా అవసరమైన ప్రాంతాల్లో జంక్షన్లు బోర్డులను ఏర్పాటు చేస్తూ సుందరీకరంగా చేయాల్సి ఉండగా అవేవి పట్టించుకోకుండా పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. ఫుట్పాత్ చిరు వ్యాపారులకు అడ్డాగా మారిందని, వారి కోసమే ఈ ఫుట్పాత్ నిర్మించినట్లుగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. కుమార్ యాదవ్ అనే కాంట్రాక్టర్ సిఎంఏ ప్లాన్ గ్రాంట్స్కు సంబంధించి దాదాపుగా 3 కోట్ల రూపాయలతోటి జంక్షన్ ఇంప్రూవ్మెంట్ అండ్ లేయింగ్ ఆఫ్ ఫుట్పాత్ అనే ఒక వర్క్ తీసుకొని మున్సిపల్ ఆఫీస్ నుంచి 5 ఇంక్లైన్ దాకా రోడ్డుకు ఇరువైపులా కూడా ఫుట్పాత్ కట్టాలి, ఎక్కడెక్కడ జంక్షన్లు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ఇంప్రూవ్మెంట్ చేసేసి ఒక సుందరీకరణగా తీర్చిదిద్దవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఈ కుమార్ యాదవ్ అనే కాంట్రాక్టరు తర్వాత ఆర్ఎండ్బికి సంబంధించిన ఏఈలు డిఈలు ఈఈలు అధికారులందరూ కూడా ఈ కాంట్రాక్టర్ తోటి కుమ్మక్కైపోయి పూర్తిగా నాణ్యతా లోపంతోటి ఈ ఫుట్పాత్ నిర్మించడం జరిగింది. టెండర్ నోటిఫికేషన్లో వాళ్ళు ఇచ్చింది వేరు, ఈ కుమార్ యాదవ్ అనే కాంట్రాక్టరు చేసిన వర్క్ వేరు. దీని మీద మేము విజిలెన్స్కు ఇప్పుడు వెళ్తూ ఉన్నాం. ఎందుకనంటే 3 కోట్ల రూపాయలతోటి చేపట్టిన ఈ పనిని కనీసం 50 లక్షలు కూడా వెచ్చించకుండా పూర్తిగా నాణ్యతా లోపంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద కనీసం పర్యవేక్షణ మున్సిపల్ అధికారులు కానీ అటు ఆర్ఎండ్బి ఆర్టీఐ కూడా పెట్టినాం, అవన్నీ కూడా లెక్కలు తీస్తూ ఉన్నాం. వాళ్ళు చేసిన పని ఏంటిది, టెండర్లో ఇచ్చిన నోటిఫికేషన్ ఏంటిది, వాటన్నిటి మీద విజిలెన్స్కు వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాం. కుమార్ యాదవ్ అనే ఆయనకు 1 రూపాయి కూడా బిల్లు ఇవ్వద్దు. ఆ బిల్లుల మీద కూడా ఇప్పటికే మేము అన్ని కూడా విజిలెన్స్కు వెళ్ళేందుకు కూడా సిద్ధమైనాం. తప్పకుండా ఏదైతే టెండర్ నోటిఫికేషన్లో ఉన్నదో దాని పద్ధతి ప్రకారం పనిచేస్తే తప్ప ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం. ఇదంతా కూడా అధికారులు ప్రజాప్రతినిధులు వాళ్ళతోటి కుమ్మక్క కేవలం డబ్బుల కోసం ఇదంతా చేస్తూ ఉన్నారు కనుక ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి 5 ఇంక్లైన్ ప్రధాన చౌరస్త వరకు దాదాపు సీఎం గ్రాంట్స్ కింద 3 కోట్ల రూపాయల నిధులతోటి మరి ఇరువైపులా ఫుట్పాత్ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా నాణ్యత లోపించి కాంట్రాక్టర్ అధికారుల కుమ్మక్కై నిర్లక్ష్యంగా ఈ ఫుట్పాత్లు నిర్మించడం జరుగుతూ ఉంది. మధ్య మధ్యలో వివిధ వ్యాపార వర్గాలకు సంబంధించినటువంటి షాపులు కానీ హోటల్స్ కానీ సొంత ఇళ్ల నిర్మాణాలలో ఒక రోడ్ అంటే స్ట్రైట్గా ఉండాలి కానీ ఇక్కడ ఎస్ ఆకారంలో ఈ రోడ్లు మొత్తం పూర్తిగా నాణ్యత లోపించి చేస్తూ ఉన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో పూర్తిగా అధికారులు నిమగ్నమయ్యారు తప్ప మరొకటి కాదు. కాంట్రాక్టర్లకు పూర్తిగా అంటే వారి కనుసన్నుల్లోనే నడిచి కాంట్రాక్టు కమిషన్లకు కక్కుర్తి పడతా ఉన్నారు. పెద్దపల్లికి చెందినటువంటి కుమార్ యాదవ్ అనే నిర్లక్ష్యపు కాంట్రాక్టర్ వల్లనే ఇది పూర్తిగా అస్తవ్యస్తంగా ఈ ఫుట్పాత్ తయారైంది. వెంటనే దీన్ని పునర్నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా మేము అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.